హాయ్ ఫ్రెండ్స్, నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను విజయశ్రీ. అందరూలా ఉన్నారు, బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను. ఈరోజు ఇంకొక మంచి హెల్ప్ఫుల్ వీడియోతో మీ ముందుకు వచ్చేసాను. ఈ రోజు నేను మీకు సెలబ్రిటీ ఇన్స్పైర్డ్ అవుట్ఫిట్స్ చూపించబోతున్నాను. అది కూడా బడ్జెట్ ఫ్రెండ్లీలో అండ్ సమ్మర్ ఎడిషన్ అని చెప్పొచ్చు. మీరు ఈ డ్రెస్సెస్ అన్ని సమ్మర్లో వేసుకోవచ్చు. చాలా మంది ఏంటంటే, నేను గెట్ రెడీ వీడియోస్ చేస్తున్నప్పుడు షార్ట్స్లో చూసి అడుగుతున్నారని చెప్పి ఈసారి మీకోసం ఇలా వీడియో షేర్ చేస్తున్నాను. బేసిక్గా నేను సెలెక్ట్ చేసుకుంది 2 సెలబ్రిటీస్ లుక్స్. వాటిని మళ్ళీ రీక్రియేట్ చేసి చూపిస్తాను. సో ఇంక లేట్ చేయకోకుండా పదండి చూసేద్దాం. ఫ్రెండ్స్, ఇవన్నీ నేను అమెజాన్లో తీసుకున్నాను. వీటిలన్నింటి లింక్స్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, మీరు కూడా కావాలంటే చెక్ చేయండి. ఫ్రెండ్స్, ఈరోజు ఎలాంటి మేకప్ అప్లై చేసుకోలేదు, జస్ట్ లిప్ గ్లాస్ ఒక్కటే అప్లై చేసుకున్నాను. ఎలా ఉంది ఏంటి అనేది కూడా కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఫ్రెండ్స్, పర్సనల్గా ఎవ్రీడే నేను అవుట్ఫిట్ సెలెక్ట్ చేసుకునేటప్పుడు కానీ ఏమైనా కొనుక్కునేటప్పుడు కూడా నేను సెలబ్రిటీస్ లుక్స్ అనేది మ్యాచ్ అయ్యేలాగా చెక్ చేసుకుంటానండి. అంటే మనకి ప్రాపర్గా మ్యాచ్ అవ్వాల్సిన అవసరం లేదు, కలర్ కాంబినేషన్స్ అయినా చూసుకుంటూ ఉంటాను. అలా నేను పర్సనల్గా ఫాలో అవుతాను. కొన్ని కొన్నిసార్లు ఏంటంటే మనకి ఎగ్జాక్ట్ మ్యాచెస్ కూడా దొరుకుతాయి అండి, తక్కువ బడ్జెట్లో వస్తాయి. ఈరోజు వీడియోలో నేను అలాంటిదే చూపించబోతున్నాను. ఫస్ట్ సెలబ్రిటీ వచ్చేసరికి రకుల్ ప్రీత్. ఈ అవుట్ఫిట్ చాలా బాగా నచ్చింది నాకు. ఈ లుక్ని మనం రీక్రియేట్ చేద్దాం. యాక్చువల్గా ఏంటంటే, రకుల్ ప్రీత్ లుక్స్ అనేవి మనం బయట కూడా వేసుకోవడానికి చాలా బాగుంటాయి, మనకి వేసుకునేలానే ఉంటాయి అన్నమాట. తన అవుట్ఫిట్స్ అన్నీ చూడటానికి అయితే రెగ్యులర్గా మనం నార్మల్గా మనం ఎలా ఉంటామో అలానే ఉంటాయి చాలా వరకు తన అవుట్ఫిట్స్. అందుకే నేను రకుల్ ప్రీత్ అవుట్ఫిట్స్ని ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటా. ఈరోజు కూడా ఈ అవుట్ఫిట్ని నేను రీక్రియేట్ చేయబోతున్నాను. సో ఇక్కడ చూసినట్టయితే ఫస్ట్ తను వేసుకుంది చికెన్ కర్రీ కుర్తీ అండి, స్ట్రైట్ కుర్తీ. సో ఇది వచ్చేసరికి 2 షేడ్స్ ఉన్నాయి, మనకి డార్క్ పింక్ అండ్ లైట్ పింక్ ఉంది. సో దీనికోసం నేను చాలా అవుట్ఫిట్స్ చూశాను. సేమ్ చికెన్ కర్రీ వర్క్ ఉన్న కుర్తీ నాకు 3000 రూపీస్లో కనిపించింది. బట్ నాకేంటంటే కలర్ ఇలా 2 షేడ్స్ లేదు, సింగిల్ షేడ్ ఉంది. సో దీని బదులు చికెన్ కర్రీలోనే ఇంకా తక్కువ ఉన్నది తీసుకోవచ్చు కదా, ఇంకొంచెం దీనికి దగ్గరగా ఉన్నది అని చెప్పని నేను ఈ కుర్తీ తీసుకున్నాను. ఇది కూడా స్ట్రైట్ కుర్తీ అండి. ఈ కుర్తీ వచ్చేసరికి కాటన్ ఫ్యాబ్రిక్లో తీసుకోలేదు, జార్జెట్లో దొరికింది నాకు. నేను మీకు ఆల్రెడీ చెప్పాను కదా 3000లో ఉందని, అదైతే కాటన్ ఫ్యాబ్రిక్లోనే ఉంది. బట్ నాకు దానికన్నా ఇది తక్కువ ప్రైస్కి వచ్చింది అండ్ ఇంకా బాగుందనిపించింది. సో అందుకని జార్జెట్లో తీసుకున్నాను. బట్ రకుల్ ప్రీత్ వేసుకుంది మాత్రం కాటన్ ఫ్యాబ్రిక్ అండి. ఇది వచ్చేసరికి చికెన్ కర్రీ వర్క్ వచ్చింది అండ్ సీక్వెన్స్ వర్క్ అండి. వర్క్ చాలా చాలా బాగుంది. నెక్ పార్ట్లో చూడండి ఎంత బాగా డీటెయిలింగ్ ఇచ్చారు. అండ్ ఓవరాల్ కుర్తీ మొత్తం ఇలా ఫ్రంట్ పార్ట్ మొత్తం ఇలానే వచ్చింది. ఫుల్ చికెన్ కర్రీ సీక్వెన్స్ వర్క్ వచ్చిందండి స్ట్రైట్ కుర్తీ ఇది. ఇది నేను పింక్ కలర్లో తీసుకున్నాను. స్లీవ్స్ 3/4 స్లీవ్స్ వస్తాయి. స్లీవ్స్ దగ్గర కూడా బ్యూటిఫుల్ చికెన్ కర్రీ వర్క్ వచ్చింది అండ్ కట్ వర్క్ కనిపిస్తుంది. స్లీవ్స్ దగ్గర మనకి ఇక్కడ ట్రాన్స్పరెంట్గా ఉంటుంది, చాలా బాగుంది ఇది. ఇది నేను కొంచెం ఓవర్ సైజ్ తీసుకున్నానండి. బ్యాక్ సైడ్ చూసినట్టయితే ప్లెయిన్ వచ్చేస్తుంది. అండ్ ఈ కుర్తీకి మనకి లైనింగ్ కూడా ఇచ్చారు. ఈ కుర్తీ బ్రాండ్ వచ్చేసరికి స్వాగ్ ఇండియా బ్రాండ్ నుంచి తీసుకున్నారు. సో దీన్ని పేరప్ చేయడానికి రకుల్ ప్రీత్ స్కిన్నీ జీన్స్ వేసుకున్నారు కదా, సో దీంతో పేరప్ చేయడానికి నేను కూడా డార్క్ కలర్ స్కిన్నీ జీన్స్ తెప్పించాను. అండ్ ఫుట్ వేర్ వచ్చేసరికి ఫ్లాట్స్ వేశారు. ఇది కూడా కొల్హాపురి ఫుట్ వేర్ వేశారు. ఇవేంటంటే మనకి ఎవ్రీడే వేసుకోవడానికి బాగోదు, ఎప్పుడైనా వేసుకుని తీసేసేటప్పుడు లేదంటే ఎథనిక్ వేర్ వేసుకున్నప్పుడే బాగుంటుంది. సో నేను దానిలో ఇన్వెస్ట్ చేయాలని అనుకోలేదు, ఎందుకంటే ఎప్పుడో ఒక 1 ఇయర్కి ఒకసారి లేదా అలా వేసుకునేటప్పుడు మనం కొనటం వేస్ట్ కదా. దాని బదులు మన దగ్గర ఉన్న మంచి ఫుట్ వేర్ని పేరప్ చేస్తే బాగుంటుంది అనిపించింది. ఆరియల్స్ మీ దగ్గర ఉన్న మంచి ఫ్లాట్స్ అయినా వేసుకోవచ్చు. నెక్స్ట్ లుక్ వచ్చేసరికి శిల్పా శెట్టి ఇన్స్పైర్డ్ లుక్ అండి. ఈ లుక్ మనకి సమ్మర్లో చాలా చాలా బాగుంటుంది, మనం వేసుకున్నప్పుడు కూడా ఈజీగా క్యారీ చేయవచ్చు అనమాట, బయట కూడా వేసుకోవచ్చు, బాగుంటుంది. సో ఈ లుక్ని రీక్రియేట్ చేసేద్దాం. ఈ అవుట్ఫిట్ ఇన్స్పిరేషన్ కోసం నేను చూసినప్పుడు నాకు 2 డ్రెస్సెస్ దొరికినాయి. బట్ నేనైతే ఈ డ్రెస్ సెలెక్ట్ చేసుకున్నాను. ఎందుకు సెలెక్ట్ చేసుకున్నానో కూడా క్లియర్గా చెప్తాను. రెండు కూడా బడ్జెట్ ఫ్రెండ్లీలోనే ఉన్నాయి. ఈ డ్రెస్ వచ్చేసరికి మనకి ఫ్లేరీగా ఉంది అండ్ జార్జెట్ ఫ్యాబ్రిక్ అండి, చాలా లైట్ వెయిట్గా ఉంది. అండ్ ఆ డ్రెస్ వచ్చేసరికి కాటన్ ఫ్యాబ్రిక్. బట్ నెక్ పార్ట్లో వచ్చేసరికి మనకి అది కూడా ఇలానే టైట్గా ఫ్రిల్స్ వచ్చినాయి అండ్ ఎలాస్టిక్ వచ్చింది. బట్ దానికి ఏంటంటే డిఫరెంట్ కలర్ వచ్చింది, డిఫరెంట్ కలర్స్ థ్రెడ్స్ వచ్చినాయి. నాకు అదైతే అంత నచ్చలేదు, అందుకని ఇదైతే ఇంకొంచెం సిమిలర్గా అనిపించింది. ఫ్యాబ్రిక్ జార్జెట్ అయినా కానీ
చూడటానికి చాలా సిమిలర్గా అనిపించింది, అందుకని నేను తీసుకున్నాను. ఇది వచ్చేసరికి స్లీవ్లెస్ వస్తుందండి. స్లీవ్లెస్ వచ్చినా కానీ నేను మీకు ఒక ఆప్షన్ చెప్తాను. ఇది మనకి కింద చూసినట్టయితే ఫ్లేయర్ చాలా బాగా వచ్చింది. ఇక్కడ మనకి సెల్ఫ్ వర్క్ కూడా వచ్చింది, చూసారా? సో దీంతో పాటు మనకి లైనింగ్ కూడా వస్తుంది. ఈ సమ్మర్ డ్రెస్ కి మనకి చూసినట్టయితే అవుట్ఫిట్ లో ఫుట్వేర్ షూస్ వేసుకున్నారు, లైక్ స్నీకర్స్ వేసుకున్నారు. సో నేను దానికోసం స్నీకర్స్ తెప్పించాను, బ్యూటిఫుల్ ఫుట్వేర్ తెప్పించాను. మీ అందరికి తెలుసు నాకు ఫుట్వేర్ అంటే ఎంత ఇష్టమో. సో ఈ షూస్ ని మనం ఈ బ్యూటిఫుల్ ఫుట్వేర్ తెప్పించాను నేను. ఇది కూడా చాలా బాగున్నాయి. ఇది కూడా నేను ఆఫ్ వైట్ లోనే తీసుకున్నాను, ఆఫ్ వైట్ కలర్. సో సూపర్ గా ఉన్నాయి. ఇది మనకి లైట్ వెయిట్ గా కూడా ఉన్నాయి, వేసుకోవడానికి కూడా చాలా బాగుంటాయి. దీంతో పాటు ఆఫ్టర్ పార్టీ లుక్ లో శిల్పా శెట్టి వైట్ కలర్ డెనిమ్ వేశారండి జాకెట్. బట్ నా దగ్గర వైట్ కలర్ డెనిమ్ జాకెట్ ఎంత వెతికినా కనిపించలేదు, అందుకని మిస్ చేసి బ్రాండ్ నుంచి నేను ఎప్పటి నుంచి ఒక డెనిమ్ జాకెట్ తీసుకోవాలనుకుంటున్నాను. వీళ్ళ బ్రాండ్లో డెనిమ్ జాకెట్స్ చాలా బాగుంటాయి, జీన్స్ కూడా చాలా బాగుంటాయి. సో అందుకని ఈ డెనిమ్ జాకెట్ తెప్పించాను. ఇది కూడా చాలా బాగుంది, ఫుల్ స్లీవ్స్ వచ్చింది. ఫుల్ స్లీవ్స్ ఉన్న డెనిమ్ జాకెట్స్ ఏంటంటే మనం డిఫరెంట్ వేస్లో స్టైల్ చేసుకోవచ్చు, అండ్ మనకి ఇక్కడ పాకెట్స్ వచ్చేస్తాయి, టూ సైడ్స్ నా పాకెట్స్ వస్తాయి. డెనిమ్స్ అయితే మళ్ళీ ట్రెండ్లోకి వచ్చినాయి అండి. సో మీరు కూడా ఇన్వెస్ట్ చేసుకోవాలి అనుకుంటే హ్యాపీగా ఇన్వెస్ట్ చేయొచ్చు. సో నేనైతే ఇది తీసుకున్నాను, బ్యూటిఫుల్ డెనిమ్ జాకెట్ అనమాట. బ్యాక్ సైడ్ చూసినట్టయితే ఇలా ఉంటుంది. ఇప్పుడు ఈ లుక్ కోసం అయితే మనం ఇలా పేరప్ చేసుకోవచ్చు, అండ్ మీరు కావాలంటే ఇలా వేసుకున్నా కానీ చాలా చాలా బాగుంటుంది, చూసారా? ఇందులోనే వైట్ కలర్ ఉంటుందేమో అని చూసాను కానీ కనిపించలేదు. మీరు వైట్ కలర్ జాకెట్స్ తీసుకోవాలి అనుకుంటే అమెజాన్లో ఇంకా తక్కువ ప్రైస్లో ఉంటాయి, అంటే కొంచెం తక్కువ బ్రాండ్స్లో తీసుకోవాలి అనుకుంటే ఉంటాయండి. కాకపోతే నేనేంటంటే జీన్సులు తీసుకున్నా లేదంటే ఇలాంటి ఓవర్ కోట్స్ తీసుకున్నా కానీ మనం ప్రతిసారి మార్చాం కదా, అలాంటి వాటిలో కొంచెం ఒక 500 అలా ఎక్కువ ఇన్వెస్ట్ చేసినా పర్లేదు, మనం రిపీటెడ్గా ఎక్కువ సార్లు వేసుకోవచ్చు. ఒక 5-6 ఇయర్స్ కదలకోకుండా అలానే మనం రఫ్ అండ్ టఫ్గా యూజ్ చేస్తాం కాబట్టి అలాంటి వాటిలో ఇన్వెస్ట్ చేసుకోండి. అండ్ ఎవ్రీడే వేసుకునే టాప్స్ ఉంటాయి కదా, అలాంటి వాటిలో 500 లోపల అలా తీసుకుంటే మీకు బడ్జెట్ అనేది బ్యాలెన్స్ అవుతుంది. నేనైతే పర్సనల్గా అలా ఫాలో అవుతాను. ఈ లుక్ మీరు డెనిమ్ కాకోకుండా వైట్ షర్ట్ కూడా వేసుకోవచ్చు. అలా లుక్ క్రియేట్ చేయడానికి నేను ఒక వైట్ షర్ట్ కూడా తీసుకున్నానండి. ఈ బ్యూటిఫుల్ వైట్ షర్ట్ నేను ఆన్లైన్లో చూడగానే నాకు బాగా నచ్చింది, బట్ నేను ఆర్డర్ ప్లేస్ చేసినా కూడా నాకు డౌట్గానే ఉంది ఎలా వస్తుందా ఏంటో అనుకున్నా, కానీ చాలా బాగా వచ్చింది. ఇది చూసారా, క్లోజర్ లుక్లో చూస్తే సెల్ఫ్ డీటెయిలింగ్ ఉంది, చాలా బాగుంది, ఫుల్ స్లీవ్స్ వచ్చిందండి. ఇది బ్రాండ్ వచ్చేసరికి రాయల్ సీ సంథింగ్ ఏదో బ్రాండ్ ఉందండి. ఇది కూడా నేను ఓవర్ సైజ్ తీసుకున్నాను. నాకేంటంటే బేసిక్గా షర్ట్స్కి పాకెట్స్ ఉంటే నచ్చదు అంతగా, ఏదో జెంట్స్ షర్ట్స్ లాగా అనిపిస్తాయి. సో అందుకని పాకెట్ లేకపోకుండా ఉన్న షర్ట్ కోసం వెతుకుతుంటే నాకు ఇది కనిపించింది. సో ఇది తీసుకున్నాను. అండ్ బ్యాక్ సైడ్ చూసినట్టయితే ఇలా ఉంటుంది. ఇది కూడా నేను ఎక్కువ పెద్ద సైజ్ తీసుకున్నానండి, నార్మల్గా నా సైజ్ ఎల్ కాబట్టి నేను ఓవర్ సైజెస్ తీసుకున్నాను. మీరు ఈ షర్ట్ని అండ్ దీన్ని కూడా పేరప్ చేయొచ్చు, ఇలా చేసినా కానీ చాలా బాగుంటుంది. నెక్స్ట్ నేను తీసుకున్న కుర్తీ వచ్చేసరికి ఇది ఏమీ ఇన్స్పైర్డ్ కుర్తీ కాదండి, బట్ నాకు ఎప్పటి నుంచో ఈ కుర్తీ తీసుకోవాలనిపిస్తుంది. ఇది నేను వేసుకున్న కుర్తీ. ఇది వచ్చేసరికి బ్లూ కలర్లో ఉంది, అండ్ మనకేంటంటే ఇది రెగ్యులర్గా కాలేజెస్కి ఆఫీస్కి వెళ్ళేటప్పుడు వేసుకోవడానికి బాగుంటుంది. ఈ కుర్తీ నేను ఓవర్ సైజ్ పెట్టాను. ఎందుకు పెట్టానా అనిపించింది తీసుకున్న తర్వాత, ఎందుకంటే మనకి ఇక్కడ హ్యాండ్స్ దగ్గర ఎలాస్టిక్ వచ్చింది, చూసారు కదా? నేను అది అబ్జర్వ్ చేయకోకుండా ఓవర్ సైజ్ పెట్టాను. ఇలా రావటం వల్ల ఇదంతా లూజ్ అనిపిస్తుంది, చూసారా? అలా కాకుండా సేమ్ సైజ్ పెట్టినట్టయితే బాగుండేది అనిపించింది. మీలో ఎవరైనా తీసుకున్నట్టయితే కనుక సేమ్ సైజ్ తీసుకోండి, ఓవర్ సైజ్ పెట్టుకోవద్దు. దీంతో పాటు నేను సేమ్ మిస్ చేసి బ్రాండ్ నుంచి జీన్స్ తీసుకున్నానండి. ఈ జీన్స్ పేరప్ చేశాను. ఇది ఏంటంటే మనకి రెగ్యులర్ ఫిట్ అనమాట, మామ్ జీన్స్ టైప్లో ఉంటుంది. ఇది చాలా స్మూత్గా ఉంటుంది, సూపర్ రిలాక్సింగ్గా ఉంటుంది. సమ్మర్లో అయినా కానీ మీరు హ్యాపీగా క్యారీ చేయొచ్చు. ఇంకొక రెగ్యులర్ షార్ట్ కుర్తీ తీసుకున్నానండి. ఇది సమ్మర్కి బెస్ట్ అని చెప్పొచ్చు. కలర్ అయినా ఫ్యాబ్రిక్ అయినా చాలా బాగుంది. ఫ్లోరల్ ప్రింట్ వచ్చిందండి, ఎల్లో కలర్. అండ్ ఇక్కడ బటన్ డీటెయిలింగ్ వచ్చింది. ఇది నేను పర్ఫెక్ట్ సైజ్ తీసుకున్నాను, ఎల్ సైజే తీసుకున్నాను. అండ్ ఈ బటన్స్ ఏంటంటే మనకి ఓపెన్ అవుతాయి కూడా, చాలా బాగుంది అండ్ ఫ్లేరీగా ఉందండి. సో ఫ్రెండ్స్, ఇది ఈరోజు వీడియో. ఇంకొక మంచి హెల్ప్ఫుల్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. టేక్ కేర్, బై బై, లవ్ యూ ఆల్.